తన భార్య గురించి వైసీపీ ఎమ్మెల్యేలు ఏదో అన్నారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు ఇప్పుడు పదే పదే జగన్ తల్లి చెల్లి గురించి అనవసరంగా రాజకీయం తెరపైకి తేవటం సబబేనా? వైసీపీ వాళ్ళు తన కుటుంబంలోని ఆడవాళ్ల గురించి మాట్లాడాలని కోరుకునే క్రమంలోనే బాబు అవాకులు చవాకులు పేలుతున్నారంటే కాదనగలరా? ఎవరూ పెట్టిన పార్టీని జగన్ లాక్కోలేదు, కానీ చంద్రబాబు పరిస్థితి అది కాదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఆయన బతికి ఉండగానే నిర్దాక్షిణ్యంగా లాక్కోవటం నిజం కాదా? గెంటేయడం గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాదా? తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని పోరాడుతున్న తనయ్య షర్మిలకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు వైఎస్ విజయమ్మ భావోద్వేగంతో ప్రకటించారు. ఒకే వ్యక్తి వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా విమర్శలకు నిలదీతకు కారణమవుతుందని, ఆ అవకాశం ఇవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయమ్మ ప్రకటించారు. అయితే తల్లి విజయమ్మనే పార్టీ నుంచి గెంటేసిన వాడు ప్రజలకు ఏం చేస్తాడని చంద్రబాబు ప్రశ్నించటం ఆశ్చర్యంగా ఉంది. తన కుటుంబ సభ్యుల్ని ప్రతిపక్షాలు తిట్టాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అందుకే ప్రత్యర్థి పార్టీ అధినేత తల్లి చెల్లి ప్రస్తావన తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బాబు భార్య భువనేశ్వరి, కోటలు బ్రాహ్మణీల మధ్య మనస్పర్ధలు వచ్చాయని వైసీపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. బాబు భువనేశ్వరి ఫామ్ హౌస్ లో ఉంటున్నారని, తాను చెప్పింది నిజం కాకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అటువైపు నుంచి నో సౌండ్, టీడీపీ మౌనం అర్ధాంగీకారమని భావించాలేమో. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు భార్య శ్రీమతి ఖచ్చితంగా ఆవిడ పెట్టి సర్దుకుని నువ్వు వస్తావా నాతో రావా అని చెప్పింది చేసి భార్యాభర్తలు కలిసి వెళ్ళిపో ఒక చిన్న ఫామ్ హౌస్లో 3 మాసాల పాటు ఉన్నారు సార్. తర్వాత సినిమా ఇండస్ట్రీలోనూ వ్యాపార వర్గాల్లోనూ అదే సామాజిక వర్గం పెద్దలందరూ కూడా అత్తగారికి కోళ్ళకి రాజీ చేసి మళ్ళీ అందరిని ఒక ఇంట్లోకి తీసుకొచ్చారు. మరి దాని మీద డిబేట్ ఎందుకు పెట్టరు? దాని మీద వార్తలు ఎందుకు రాయరు? వాస్తవం సార్, సార్ ఇది తప్పు అయితే, ఇది తప్పు అయితే నేను ఎవరి కాళ్ళు పట్టుకు ఆ ఇంట్లో ఎవరి కాళ్ళు పట్టుకు క్షమాపణ చెప్పంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతా. పదే పదే తన భార్య కోడలని ప్రత్యర్థులతో విమర్శించేలా చేయటం ద్వారా సానుభూతి పొందాలనే చిల్లర రాజకీయానికి చంద్రబాబు పాల్పడ్డారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ అధినేత తల్లి చెల్లి గురించి విమర్శలు చేస్తే అటువాళ్లు అంతకంటే తీవ్రంగా తన కుటుంబ సభ్యులపై మాట్లాడతారని, దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మామని పదవీచ్యుతుణ్ణి చేయటంలో బావమరుదులు తోడల్లుణ్ణి చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నారో బాబు బాధితులు చెప్పిన సంగతులు రికార్డయ్యాయి. అల్లుడి చంద్రబాబు దుర్మార్గం గురించి ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో ఉండనే ఉంది. ఇలాంటి వ్యక్తి విజయమ్మకు కుమారుడు గెంటేశాడని విమర్శించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తల్లినే గెంటేసిన వాడు ప్రజలకేం చేస్తాడని ప్రశ్నిస్తున్న చంద్రబాబు మరి మామను బావమరిది హరికృష్ణ, మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును గెంటేసిన మాటేమిటి? మరి తన విశ్వసనీయత గురించి ప్రజలకేం చెబుతారనే ప్రశ్నకు బాబు సమాధానమేమిటి?